वेलकम टू अवर चैनल निवास वाल्मीकि वृत्ति व्यापारमा उद्योगमने सीरीज़ मिथुनम गुरिंचि चेप्पुकुंदाम पदव भाव स्फुटम सपदिपतिनि चूसिनट्लयिते मिथुन राशि मकर नक्षत्रंलो गनक पड़िनट्लयिते मीरु ए व्यापारालु चेयोच्चु पनिमुट्लु मिशन पनिमुट्लु तयारु चेयट एलक्ट्रिकल वस्तुवुलु वाषिंग मिशन्लो तयारु चेयट मंदुलु मरियु फार्मान्यूटिकल औषधालु तयारु चेयट बैटरी यासिड मोदलैनवि चेयट टेलीफोन वायरलेस टेलीग्राफ वस्तुवुलु तयारु चेयट लांटिवि चेयोच्चु अदे मीरु उद्योगं चेयाल्सि वस्ते పైన చెప్పిన వాటిల్లోనే ఏదో ఒక దానిలో చిన్న లేక పెద్ద హోదా కలిగిన ఉద్యోగాన్ని చేయొచ్చు. ఇక మీ యొక్క పదవ భావం యొక్క స్ఫుటమును సంబంధించిన సబ్లాడ్ మిథునంలోని ఆరుద్ర నక్షత్రాన్ని సూచించినట్లయితే మీరు ఏ వ్యాపారాలు చేయొచ్చు అంటే బుక్ షాప్ గాని ఏదైనా పేపర్కి సంబంధించిన వ్యాపారాలు చేయొచ్చు, అలాగే యాడ్స్ ప్రకటనలు ఇచ్చేటువంటి వ్యాపారాలు చేయొచ్చు, అలాగే మెడికల్ షాపులు మెయింటైన్ చేయొచ్చు, వడ్డీ వ్యాపారాలకు బ్రోకర్ గా చేయొచ్చు, న్యూస్ పేపర్ పరిశ్రమని తయారు చేసుకోవచ్చు, అలాగే టీవీ రేడియో మొదలైన వ్యాపారాలు కూడా నిర్వహించొచ్చు. ఇక రాహు ఏ స్థానంలో అయితే ఉన్నాడో ఆ స్థానము రాహు యొక్క ప్రతిఫలాన్ని ఇస్తుంది. కనుక బుధుని యొక్క రాశిలో రాహు నక్షత్రం ఉన్నందున రాహువు కారకత్వాలతో పాటు ఆ రాశి యొక్క కారకత్వాన్ని కూడా ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ రెండింటిని కలపగా వారిద్దరి స్వభావాన్ని అనుసరించే పైన వాటిల్లోని చెప్పిన వృత్తిని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అది ఉద్యోగం అయితే పోస్ట్ ఆఫీస్ టెలిగ్రాఫ్ ఆఫీసుల్లో ఉద్యోగం చేయొచ్చు, రేడియో షాపుల్లో మెకానిక్గా చేయొచ్చు, పురుగు మందులు అంటే పెస్టిసైడ్స్ మందుల షాపుల్లో అసిస్టెంట్గా చేయొచ్చు, న్యూస్ పేపర్ బాయ్గా న్యూస్ పేపర్ డిస్ట్రిబ్యూటర్గా చేయొచ్చు. పదవ భావం కసుపు గనక మిథునంలోని పునర్వసు నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో ఉంటే అతనేం చేయొచ్చు అంటే సొంత వ్యాపారం అయితే స్వయం ఉపాధిగా అలాగే ఇంజనీర్గా జ్యోతిష్యుడిగా రైటర్గా కథలు రాసే రైటర్గా బట్టల వ్యాపారం చేసేవాడిగా న్యూస్ పేపర్ వ్యాపారం వడ్డీ వ్యాపారం ఎగుమతుల వ్యాపారం కమిషన్ వ్యాపారం ఇలాగే చేయొచ్చు. ఇక ఉద్యోగ విషయానికి వస్తే ఏం చేయొచ్చు అంటే టీచర్ ఉద్యోగం చేయొచ్చు, ఇన్సూరెన్స్ ఉద్యోగం చేయొచ్చు, జీవిత బీమా కంపెనీలో ఒక ఏజెంట్గా చేయొచ్చు, పోస్ట్ మ్యాన్గా చేయొచ్చు, పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉన్నతాధికారిగా కూడా చేయొచ్చు, పోస్టల్ డిపార్ట్మెంట్లోనే రాయబారిగా కూడా చేయొచ్చు. ఈ విధంగా ఉంటుంది.